హాయ్ వ్యూయర్స్, ఇప్పుడు మన ఎక్సెల్లో చెప్పుకునే ఆప్షన్ ఏంటంటే ఇన్సర్ట్ ట్యాబ్లో చార్ట్స్. ఈ ఆప్షన్ గురించి ఇప్పుడు నేర్చుకుందామండి. చూడండి వ్యూయర్స్, ఎక్సెల్లో మనకి చార్ట్ అనేది డిస్ప్లే అవ్వాలి అంటే ఒక డమ్మీ డేటా కావాలి, ఓకేనా? ఈ డమ్మీ డేటా అనేది ఒక టేబుల్ ఫార్మేట్లో, అంటే మనం టేబుల్లో ఇచ్చే వాల్యూస్ని హెడ్డింగ్స్ని బట్టి చార్ట్ అనేది డిస్ప్లే అయ్యింది, ఓకేనండి? అంటే మనం టేబుల్ అనేది ఎలాంటిది ఇస్తామంటే, కామన్గా స్టూడెంట్ మార్క్స్ టేబుల్ కావచ్చు, ఎంప్లాయీ శాలరీ టేబుల్స్ కావచ్చు, ఇలాంటి వాటన్నిటిని మనం టేబుల్ రూపంలో, అంటే టేబుల్ ఫార్మేట్లో డిస్ప్లే అవ్వకుండా డైరెక్ట్గా చార్ట్ రూపంలో డిస్ప్లే అయ్యేటట్టు ఈజీగా ఎవరికైనా సరే. చూడండి వ్యూయర్స్, ఇక్కడ నేను ఆల్రెడీ ఒక టేబుల్ ప్రిపేర్ చేశాను, ఒక స్టూడెంట్ మార్క్స్ టేబుల్ అన్నమాట. మొత్తం 4 మెంబర్స్ ఉన్నారు స్టూడెంట్స్, 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఓకేనండి? అంటే ఇప్పుడు మనకి ఇది ఏ ఫార్మేట్లో ఉంది, జస్ట్ ఒక టేబుల్ ఫార్మేట్లో ఉంది, ఓకేనా? ఇప్పుడు ఈ మొత్తాన్ని సెలక్షన్ చేసి, అంటే ఈ టేబుల్ మొత్తాన్ని సెలక్షన్ చేసి మీరు ఈ ఇన్సర్ట్ ట్యాబ్లో చార్ట్స్ అనేవి మనకి ఇక్కడ డీఫాల్ట్గా వాడు చాలా టైప్స్ ఇస్తాడు, డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఇస్తాడు. కానీ రెగ్యులర్గా అందరూ వాడేది ఏంటంటే ఈ కాలమ్స్ చార్ట్ స్టైల్ అనేది వాడతారు ఎక్కువగా. దీంట్లోనే మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. 3D టైప్లో ఇక్కడ యారో మార్క్ ప్రెస్ చేయండి, ఇక్కడ మీకు ఉంటాయి చూడండి, అంటే 2D కాలమ్స్ అయినా ఏమైనా ఉంటాయి. నేను ఇక్కడ 2D కాలమ్స్ దీన్ని సెలక్షన్ చేస్తున్నాను. దీన్ని ఎప్పుడైతే సెలక్షన్ చేశానో ఇదిగో ఆటోమేటిక్గా క్రియేట్ అయింది, చూడండి అయిందా లేదా. చూడండి ఇప్పుడు ఈ చార్ట్ అనేది సెలక్షన్లో ఉందని ఎలా తెలుస్తుందంటే, ఇక్కడ మనకి ఈ కార్నర్స్లో నోట్స్లా కనబడుతున్నాయా సర్కిల్లో, వీటిని నోట్స్ అంటారు, ఓకేనండి? దీన్ని ఇలా పట్టుకొని ఈ చార్ట్ని మనం మూవ్ చేసుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడికి. మళ్ళీ కీబోర్డ్లో డిలీట్ అన్నారనుకోండి, డిలీట్ అయిపోతుంది చార్ట్ అనేది. మళ్ళీ చార్ట్ డిస్ప్లే అవ్వాలంటే ఇక్కడున్న ఈ టేబుల్ మొత్తం సెలక్షన్ చేయండి, ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళండి, కాలమ్స్ 2D కాలమ్స్ ఈ విధంగా సెట్ చేయొచ్చు, ఓకేనండి? చూడండి ఈ చార్ట్లో మనం తెలుసుకోవాల్సిన ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఎప్పుడైతే ఒక చార్ట్ డిస్ప్లే అవుతుందంటే క్రియేట్ చేసామో, ఈ చార్ట్ని సెలక్షన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ డిజైను ఫార్మేటు అనే 2 ట్యాబ్స్ క్రియేట్ అయినాయి. చూడండి చార్ట్ అనేది సెలక్షన్లో ఉంటేనే, చార్ట్ సెలక్షన్ తీసేస్తున్నా అంటే వేరే సెల్ని సెలక్షన్ చేస్తున్నా, డిజైన్ ఫార్మేట్ ఉన్నాయి అక్కడ లేవు, అంటే ఈ చార్ట్ని సెలక్షన్ చేయండి అప్పుడు డిస్ప్లే అవుతాయి, ఓకేనా? ఈ విధంగా ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పాలంటే ఈ డిజైన్ అనే ట్యాబ్లో ఉన్న ఆప్షన్స్ మొత్తం ఆ చార్ట్ యొక్క డిజైనింగ్ మార్చుకోవచ్చు, లేఅవుట్ మార్చుకోవచ్చు. ఫార్మేట్ అనే ట్యాబ్లో ఉన్న ఆప్షన్స్ని యూస్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే, ఇండివిజువల్గా ఇక్కడ డిస్ప్లే షేప్స్ ఉన్నాయి కదా, వాటికి కలర్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ చేంజ్ చేసుకోవచ్చు అండి, ఓకేనా? మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇప్పుడు ఈ డిజైన్ ఫార్మేటు ఈ 2 ట్యాబ్స్లోకి వెళ్ళక ముందే ఇక్కడ డైరెక్ట్గా ఎలా చూపిస్తున్నాడు చూడండి చార్ట్ అనేది. చూడండి ఇక్కడ మన స్టూడెంట్ నేమ్స్ మొత్తం 4 మెంబర్స్ ఇచ్చాం, ఓకేనా? అలా 4 మెంబర్స్ రవి, సురేష్, విజయ్, గణేష్. డిస్ప్లే అవుతుందా లేదా? ఒక్కో స్టూడెంట్స్కి ఎన్నండి సబ్జెక్టులు, 4 సబ్జెక్టులు. ఆ 4 సబ్జెక్టులకి ఇండివిజువల్గా కలర్స్ ఇచ్చాడు చూడండి, తెలుగు బ్లూ కలర్ అని, ఇంగ్లీషు రెడ్ హిందీ మ్యాథ్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇచ్చారు, ఓకేనా? ఇప్పుడు రవి అనే అతనికి తెలుగులో వచ్చిన మార్క్స్ని ఇలా ఈ బార్ కోడ్లో డిస్ప్లే చేశాడు, ఓకేనా? ఈ విధంగా మనం జనరల్గా చూసుకోవచ్చు, ఓకేనండి? ఇప్పుడు మనం ఏంటంటే ఈ డిజైన్ అనే ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ హెడ్డింగ్స్ పెట్టుకోవచ్చు, టోటల్ చార్ట్ డిజైనింగే మార్చుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తానంటే డిజైన్ అనే ట్యాబ్లోకి వెళ్ళాను, ఇక్కడ స్టార్టింగ్ ఆప్షన్ ఏంటండి, యాడ్ చార్ట్ ఎలిమెంట్స్. చార్ట్లో కొన్ని కొన్ని ఎలిమెంట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు, అవి ఏంటో చూద్దాం. ఇక్కడ డౌన్ యారో మార్క్ ప్రెస్ చేయండి, ఇక్కడ వీడు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి అమ్మా. ఇక్కడ ఫస్ట్ యాక్సెస్ టైటిల్స్, ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఎక్స్ యాక్సెస్లో వై యాక్సెస్లో టైటిల్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. చూడండి దీంట్లో ఇక్కడ ప్రైమరీ హారిజెంటల్ అనగానే ఆటోమేటిక్ ఇక్కడ వచ్చింది చూడండి, యాక్సెస్ టైటిల్ అని. ఇక్కడ మనం టైటిల్ సెట్ చేసుకోవచ్చు, అంటే ఇక్కడ మీరు చూసే ఈ ఎక్స్ యాక్సెస్లో ఏందండి ఉంది, స్టూడెంట్ నేమ్స్. ఇక్కడ నేను స్టూడెంట్ నేమ్స్ ఈ విధంగా మనం ఎడిట్ చేసుకోవచ్చు. అలానే మనం దీనిలోకి వెళ్ళిపోయి యాక్సెస్ టైటిల్లో ప్రైమరీ వర్టికల్ మళ్ళీ ఇక్కడ వచ్చింది చూడండి, మళ్ళీ ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటండి పక్కన ఉన్నాయి, మార్క్స్, ఓకేనా? ఈ విధంగా పెట్టుకోవచ్చు. అలానే యాడ్ చార్ట్ ఎలిమెంట్లో
చార్ట్ టైటిల్ అసలు దాని మెయిన్ టైటిల్ కూడా సెట్ చేసుకోవచ్చు. వాడు డీఫాల్ట్గా అక్కడ బాక్స్ ఇచ్చేసాడు చూడండి చార్ట్ టైటిల్ అని పైన. ఇక్కడ మీరు నన్ అన్నారనుకోండి చార్ట్ టైటిలే ఉండదు, అదే ఎబో చార్ట్ అన్న అనుకోండి పైన వస్తుంది, సెంటర్ ఓవర్లే అన్నారనుకోండి మధ్యలో వస్తుంది. ఓకేనా, ఇప్పుడు నేను ఎబో చార్ట్ అన్నాను, ఇక్కడ నేను డైరెక్ట్గా దీన్ని ఎడిట్ చేస్తున్నా. ఇదేందండి స్టూడెంట్ మార్క్స్ టేబుల్. ఈ విధంగా మనం ఎడిట్ చేసుకోవచ్చు. మళ్ళీ వీటిని నార్మల్గా సెలక్షన్ చేసి మీరు హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి ఫాంట్ స్టైల్స్ మార్చవచ్చు, దాని ఫాంట్ కలర్ మార్చుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఏదైనా సరే కామన్గానే చేంజ్ చేసుకోవచ్చు అండి. టెక్స్ట్ ఎక్కడైనా కనపడ్డా మన హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి ఫార్మాట్ మొత్తం మార్చుకోవచ్చు. అలానే చూడండి దీనిలోకి వెళ్ళాను. ఇప్పుడు డేటా లేబుల్స్ అంటే మనకి ఇక్కడ కనిపించే ఈ కలర్ బార్స్ ఉన్నాయి కదండి, దాంట్లో డేటా ఎంత ఉంది అంటే టేబుల్లో మనకి ఆ మార్క్స్ ఎంత అయితే ఉన్నాయో ఆ వాల్యూస్ అక్కడ డిస్ప్లే అయ్యేటట్టు. ఇదిగోండి ఇలా సెట్ చేసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడికి, అంటే పైన కావాలంటే పైన, సెంటర్లో కావాలంటే సెంటర్లో, ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా ఇవన్నీ ఉన్నాయి మొత్తం యాడ్ చార్ట్ ఎలిమెంట్ దీనిలోనే ఉన్నాయండి, మొత్తం చూసుకోండి. అలానే చూడండి డేటా టేబుల్ అంటే మనం ఈ టేబుల్ని బట్టే కదండి చార్ట్ ప్రిపేర్ చేసింది, ఆ టేబుల్ కూడా చార్ట్లో డిస్ప్లే అయ్యేటట్టు సెట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా. ఓకేనా, అలా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చా చూడండి, గ్రిడ్ లైన్స్ అంటే బ్యాక్గ్రౌండ్ గ్రిడ్ లైన్స్ డిస్ప్లే అయ్యేటట్టు సెట్ చేసుకోవచ్చు. అండ్ లెజెండ్ కీస్ అంటే చూడండి మనకు కనిపించే ఈ తెలుగు ఇంగ్లీషు హిందీ మ్యాథ్స్ ఈ కలర్స్ ఉన్నాయి చూసారు కదా, వాటిని కూడా మనకు కావాల్సిన చోట సెట్ చేసుకోవచ్చు. చూడండి లెఫ్ట్ అంటే లెఫ్ట్ వస్తుంది, రైట్ అంటే రైట్ వస్తుంది, టాప్ అంటే టాప్లోకి వస్తుంది, ఇలా మార్చుకోవచ్చు. ఓకేనా, అలానే ఇక్కడ చూడండి ఈ టోటల్ ఇప్పుడు మనం చేంజ్ చేసిన మొత్తం అంటే ఈ చార్ట్ టైటిల్ కానీ లెజెండ్ కీస్ కానీ డేటా లేబుల్స్ కానీ ఈ డేటా టేబుల్స్ కానీ ఈ మొత్తం డైరెక్ట్గా ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. లేఅవుట్ అనే ఆప్షన్లో ఇక్కడ యారో మార్క్ ప్రెస్ చేయండి, ఇక్కడ వాడు ముందుగానే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఇచ్చాడు, ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా అంటే మీకు ఏ ఫార్మాట్ అయితే అంటే ఏ స్టైల్ అయితే నచ్చిందో దాన్ని మీరు చూజ్ చేసుకొని ఓకే అంటే ఆటోమేటిక్గా అప్లై అయ్యింది. అంటే మీరు స్టెప్ బై స్టెప్ మార్చుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోండి, కాదు మొత్తం ఒకేసారి నాకు నచ్చిన ఫార్మాట్ అంటే వాడిచ్చిన స్టైల్స్ ఎక్కడ ఉంటాయంటే చూసుకోండి. ఓకేనా, అలానే మీకు కలర్స్ నచ్చలేదు కలర్స్ చేంజ్ చేయాలి, ఇక్కడ చేంజ్ కలర్స్ అనే ఆప్షన్ ఉందా దాన్ని ప్రెస్ చేయండి. చూడండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇచ్చాడు. ఓకేనా అండి, ఈ విధంగా మార్చుకోవచ్చు మీరు. అలానే చార్ట్ స్టైల్స్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయండి, షాడో ఎఫెక్ట్ లాగా. ఇగో చూడండి ఇక్కడ మీరు ఏదైనా ఇలాంటివి సెట్ చేసుకోవచ్చు, ఇగోండి ఈ టైప్లో. ఓకేనా, చాలా స్టైల్స్ ఉంటాయండి, మీకు నచ్చిన స్టైలు చూజ్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా ఈ చార్ట్ స్టైల్స్ అనే ఆప్షన్ యూజ్ చేయొచ్చండి. ఇక్కడ మీరు క్విక్ లేఅవుట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ అగైన్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఓకేనా, అలానే నెక్స్ట్ ఆప్షన్ ఏంటండి స్విచ్ రో అండ్ కాలం. దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఇక్కడ మనకి చూస్తే ఈ లెజెండ్ కీస్లు ఏమున్నాయి, తెలుగు ఇంగ్లీషు హిందీ అంటే స్టూడెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇక్కడ స్టూడెంట్ నేమ్స్ ఉన్నాయి, వీటిని ఈ ప్లేస్లోకి అంటే రీప్లేస్ చేయొచ్చు. అంటే ఇక్కడేమో స్టూడెంట్ సబ్జెక్ట్స్ వచ్చేటట్టు, అక్కడేమో స్టూడెంట్ నేమ్స్ వచ్చేటట్టు. ఇక్కడ మీరు దీన్ని ప్రెస్ చేయండి చాలు, ఆటోమేటిక్గా కన్వర్ట్ అవుతాయి. చూడండి ఇక్కడ మారినియలేవా, ఇక్కడ అంటే ఇక్కడేమో సబ్జెక్ట్స్ వచ్చినాయి, ఇక్కడేమో స్టూడెంట్ నేమ్స్ వచ్చినాయి. మళ్ళీ దీన్ని అగైన్ ప్రెస్ చేయండి, మళ్ళీ రీప్లేస్ అవుతాయి. ఈ విధంగా మార్చుకోవచ్చు. అలానే ఇక్కడ ఉన్న డేటాని మళ్ళీ సెలక్షన్ చేయాలనుకోండి, ఇక్కడ సెలెక్ట్ డేటా అనే ఆప్షన్ ఉందా దాన్ని ప్రెస్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ఉన్న డేటా సెలక్షన్ అయింది, రేంజ్ అనేది. ఓకేనండి, మళ్ళీ ఇక్కడ మీరు ఏమైనా మోడిఫికేషన్ చేయాలి అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, అవసరం లేదనుకుంటే క్యాన్సిల్ చేయండి. ఓకేనా, అలానే చేంజ్ చార్ట్ టైప్, దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మనం ఈ చార్ట్ టైప్ ఏంటండి కాలమ్స్లో ఉన్నాయి అవునా కాదా, అలాంటివి కాకుండా ఇంకా అడిషనల్గా మార్చుకోవాలి. అంటే డేటా అంతా అంతే ఉండాలి, అంటే సబ్జెక్ట్స్ కానీ ఏం కానీ మొత్తం అంతే ఉండాలి, ఆ చార్ట్ టైప్ దాని డిజైనింగ్ మార్చుకోవాలంటే ఈ ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఏది చేంజ్ చార్ట్ టైప్, దీన్ని ఎప్పుడైతే ప్రెస్ చేస్తారో చూడండి ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది, ఇక్కడ మీకు మళ్ళీ ఇచ్చాడు చూడండి. అంటే మనం చూజ్ చేసుకుంది ఏంటండి కాలమ్స్ లైన్స్ అయినా పై బారు ఏరియా ఇలాంటివి మొత్తం ఉంటాయి. ఇప్పుడు నేను చూడండి పై అనే దాన్ని సెలక్షన్ చేశాను, అంటే ఇది ఒక చార్ట్ టైప్ అనమాట, దీన్ని సెలక్షన్ చేసి ఓకే అన్న. ఇదిగోండి చేంజ్ అయిందా లేదా, ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. అబ్బో నాకు ఇది అవసరం లేదు మళ్ళీ నార్మల్గా కావాలి అంటే డీఫాల్ట్గా ఇంతకుముందు రావాలి అని అనుకుంటే మళ్ళీ దాన్నే ప్రెస్ చేసి మళ్ళీ ఇక్కడ కాలమ్స్ దీన్ని సెలక్షన్ చేసి ఓకే అనండి.
ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకేనా? అలానే నెక్స్ట్ ట్యాబ్ ఏంటండి, ఫార్మాట్. ఇప్పుడు దీన్ని ప్రెస్ చేసి ఇక్కడున్న ఆప్షన్స్ స్టెప్ బై స్టెప్ వద్దాం. చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఈ యెల్లో కలర్ బార్ని సెలక్షన్ చేశాను. ఓకేనా? ఇదేంటండి హిందీ. దీన్ని బట్టి సెలక్షన్ చేసి ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఇచ్చాడు చూడండి, షేప్ స్టైల్స్. చూడండి, నేను ఇప్పుడు దీన్ని సెలక్షన్ చేసాను, మారుతుందా లేదా? ఈ విధంగా అంటే దాన్ని బట్టిగా పర్టికులర్గా మారుతుంది. ఓకేనండి? ఈ విధంగా అంటే ఇండివిజువల్గా షేప్స్, దాని యొక్క స్టైల్స్, సైజ్ కానీ కలర్స్ కానీ మార్చుకోవాలంటే మనం ఫార్మాట్ అనే ట్యాబ్లోకే వెళ్ళాలి. ఓకేనా? ఈ విధంగా అలానే చూడండి, ఇప్పుడు దీన్ని సెలక్షన్ చేశాను ఇంగ్లీష్. ఇదిగో చూడండి, ఇప్పుడు మీరు ఇదేందండి ఇంగ్లీష్ అనేది. ఓకేనా? ఇప్పుడు దీని మీద క్లిక్ చేశారనుకోండి, నార్మల్గా మొత్తం సెలక్షన్ అవుతాయి. అదే ఇంగ్లీష్ అనే బార్స్ ఎక్కడైతే ఉన్నాయో, అదే డబుల్ క్లిక్ చేశారనుకోండి, ఆ ఒక్క షేపే సెలక్షన్ అయింది. ఇప్పుడు మీరు చేంజ్ చేయండి, ఇదిగోండి ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు, మొత్తం చేంజ్ అయింది. ఓకేనా? ఈ విధంగా అలానే మీరు సెలెక్ట్ చేసిన షేప్లో, ఓకేనా, ఈ షేప్లో ఫిల్ చేసుకోవచ్చు. అంటే కలర్స్ ఫిల్ చేసుకోవచ్చు, గ్రేడియంట్స్ అయినా, మల్టీ కలర్స్ కానీ, పిక్చర్స్ కానీ, ప్యాటర్న్స్ కానీ మొత్తం ఉంటాయండి. ఇక్కడ అన్నీ చూసుకోండి అమ్మా, ఇవన్నీ జనరల్గా చేసేయడమేనమ్మా, దీనిలోకి వెళ్ళిపోయి మీకు కావాల్సినట్టుగా చేంజ్ చేసుకోండి. ఈ విధంగా అలానే నేను ఇప్పుడు వేరే షేప్ని సెలక్షన్ చేస్తున్నాను. దీనిలోకి వెళ్ళి షేప్ అవుట్లైన్, ఇదిగోండి ఈ అవుట్లైన్ కలర్ కూడా మార్చవచ్చు. ఇదిగోండి ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు, అంటే అవుట్లైన్ మార్చుకోవచ్చు, షేప్ ఫిల్లోకి వెళ్ళి పిక్చర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అంటే దాంట్లో వర్క్ ఆఫ్లైన్లోకి వెళ్ళండి. ఇవన్నీ బేసిక్గా ఫండమెంటల్గా నేర్చుకోవాల్సిన ఆప్షన్స్ అండి. మీరు ప్రీవియస్ క్లాసెస్ వినుంటే ఇవన్నీ క్లియర్గా అర్థమవుతాయండి. చూడండి, ఏదో పిక్చర్ సెలక్షన్ చేసి మీరు ఏదైనా ఇన్సర్ట్ అనండి, ఆటోమేటిక్గా ఆ షేప్లోకి పిక్చర్ అనేది ఫిల్ అయిపోయింది. ఇదిగోండి ఫిల్ అయిందా లేదా, ఈ విధంగా ఫిల్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ చూడండి, ఫార్మాట్ అనే ట్యాబ్లో షేప్ స్టైల్స్ ఉన్నాయి, వర్డ్ స్టైల్స్ ఉన్నాయి. షేప్ స్టైల్స్ అంటే ఏంటంటే ఈ షేప్లోకి కలర్స్ కానీ పిక్చర్స్ కానీ ఫిల్ చేసుకోవచ్చు. ఈ వర్డ్ స్టైల్స్ ఏంటంటే ఈ చార్ట్లో ఉన్న వర్డ్స్ అంటే ఇక్కడ ఉన్న కంటెంట్ని స్టైల్స్ మార్చుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఏంది, స్టూడెంట్ మార్క్స్ టేబుల్ ఉంది, ఇది జస్ట్ వర్డ్ అండి, షేప్స్ ఉన్నాయి, అప్పుడు మనం షేప్ స్టైల్స్లో మార్చాలి. ఇప్పుడు ఎప్పుడైతే సెలక్షన్ చేస్తున్నా ఇవి హైలైట్ అయినాయి చూడండి, ఎక్కడ నేను మారుస్తున్నా కలర్, ఇంకా మారిందా లేదా, ఇదిగోండి ఈ విధంగా మార్చుకోవచ్చు. ఓకేనా? అలానే చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ తెలుగు దాన్ని సెలక్షన్ చేశాను, దీని వాటికి దీనిలోకి వెళ్ళి మళ్ళీ వేరే కలర్స్ కూడా చూజ్ చేసుకున్నాను. ఇదిగోండి రెడ్ ఇస్తున్నాను ఇక్కడ, ఇంకా చేంజ్ అయిందా లేదా, ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు దీన్ని సెలక్షన్ చేశాను, ఇక్కడ మీకు ఇంకా రిఫ్లెక్షన్ ఎఫెక్ట్స్ అని, అవుట్లైన్ ఎఫెక్ట్స్, ఈ మొత్తం ఇక్కడ ఉంటాయి చూసుకోండి అమ్మా. నేను దీనిలోకి వెళ్ళిపోయి రిఫ్లెక్షన్ ఎఫెక్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి, దీన్ని చూజ్ చేశాను. ఇదిగోండి కింద రిఫ్లెక్ట్ అయింది చూడండి. ఈ విధంగా ఇలాంటి ఎఫెక్ట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఈ మొత్తం ఎక్కడండి ఉంది, ఫార్మాట్ అనే ట్యాబ్లో, వర్డ్ స్టైల్స్లో. ఓకేనండి? షేప్కి సంబంధించిన ఫార్మాట్స్ మార్చాలంటే షేప్ స్టైల్స్, వర్డ్కి సంబంధించిన ఫార్మాట్ మార్చాలంటే వర్డ్ స్టైల్స్. ఓకేనండి? ఈ టోటల్ ఇండివిజువల్గా మార్చడానికి ఫార్మాట్ అనే ట్యాబ్ యూజ్ అవుతుంది. డిజైన్ అనే ట్యాబ్ టోటల్ చార్ట్ డిజైను, లేఅవుట్ డిజైన్ మార్చడానికి ఈ డిజైన్ అనే ట్యాబ్ యూజ్ అవుతుంది. ఈ రెండు డిస్ప్లే అవ్వడానికి కారణం ఏంటండి, చార్ట్ అనేది సెలక్షన్లో ఉండడం ద్వారా. ఈ విధంగా మనము ఎంఎస్ ఎక్సెల్లో చార్ట్ అనేది ప్రిపేర్ చేయొచ్చండి. చూడండి వ్యూయర్స్, ఎంఎస్ వర్డ్లో కూడా మనకి చార్ట్ అనేది ఉండిద్దండి, కానీ దానిలో క్లిక్ చేసినా ఎక్సెల్ ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. అంటే ఎక్సెల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎక్సెల్లో మనం ఒక టేబుల్ అనేది, ఒక డేటా అనేది తీసుకోవడం ద్వారా చార్ట్ అనేది ప్రిపేర్ చేయొచ్చు. ఓకే వ్యూయర్స్.